బీజేపీ కార్యకర్త సాయిగారిని ఆత్మహత్య చెన్నది కాదు ఓ తల్లికి కడుపుకొతను మిగిల్చిన వ్యక్తి పువ్వాడ అజయ్ కుమార్ అని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆరోపించారు అధికారం చేతిలో ఉందని పువ్వాడ జిల్లాలో మా పార్టీ నేతలపై అమాయక ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని ఆయనకు మతి భ్రమించి ఇలా పిచ్చివాడిగా వ్యవహరిస్తున్నాడంటూ పువ్వాడపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామంటున్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది దాంతో భాగంగా ఖమ్మం జిల్లాలో ఇటీవల బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య వారం తర్వాత సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలపై కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులు చేస్తున్నాడని రేణుకా చౌదరి బహిరంగంగా స్టేట్మెంట్లు ఇవ్వడంతో మాత్రం రేణుకా చౌదరి దిష్టిబొమ్మ కూడా తగలబెట్టారు దీని పరిణామాలు ఏ విధంగా చూస్తారనే విషయాన్ని మనతో తెలుసుకునేందుకు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్న ప్రతినిధి అమ్మ చెప్పండి మీరు మీ పార్టీ నేతల మీద పీడీ యాక్ట్లు దాదాపు మీ మిఖిల్ నరేంద్ర మీద నగర బహిష్కరణ చేసిన విషయంలో మీరు భారీ కామెంట్ చేశారు సాయి గణేష్ ఆత్మహత్య చిన్న వ్యవహారం అని చెప్తున్నాడు మంత్రి అవునండి ఆయన చనిపోతే ఈయన బర్త్డే పార్టీలు చేసుకుంటున్నాడు ఆ క్యాండిల్ కేకుల మీద క్యాండిల్ ఊపేసినట్టు కార్యకర్తలు ప్రాణాలు ఊపేస్తున్నాడు ఆ తర్వాత వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు వీడి పుట్టినదానికి ఒక బతుకిది అందుకని అక్కడికి వెళ్ళి ఆయన ఆశీర్వదిస్తున్నాడు ఈయన ఇంకా అరాచకాలు చేసి నీ బలం పెరగని అని చెప్పి ఆయన ఆశీర్వదిస్తున్నాడు ఈయనకి నువ్వు కేటీఆర్ అబ్బాయి గారికి బిజినెస్ సంబంధాలు ఉన్నాయని ఆయనే చెప్పుకున్నాడు నేను ఏం చెప్పే కథలు కాదు కదా ఆయనే చెప్పుకున్నాడు ఇట్లా ఉన్నాయని ఈ వ్యవహారాలన్నీ మర్చిపోయి ఇప్పుడు నా పక్కకు మళ్ళిపిస్తున్నాడు చాలా బుద్ధి తక్కువ పని నాతో గెలవకూడదు సాయి గణేష్ సావు ఒక మరణం ఒక చిన్న విషయం స్మాల్ థింగ్ అబ్బా మరి బిగ్ థింగ్ ఏంటి నాన్న నీ దృష్టిలో అది కూడా చెప్పమానండి మా కార్యకర్తలు మేము కాపాడుకున్నాం మా కార్యకర్తలు బతికే ఉన్నారు ఇంకా నిండు 100 ఏళ్ళు ఐసు వాళ్ళకి వీళ్ళ కార్యకర్తలు చనిపోతే కూడా వీళ్ళు స్పందించరా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంతవరకు పోలీస్ స్టేషన్లో పోలీసుని సస్పెండ్ చేయలేదు ఒక మంత్రి అక్కడ పొజిషన్లో ఉండి వాడు చనిపోతూ పేరు చెప్పాడు మంత్రిగానే ఉన్నాడు ఈ లెవెల్ ఆఫ్ అరాచకం ఈ జిల్లాలో జరుగుతూ ఉంది ఇంకా చాలు ఇది అరికడతాం మేమే సాయి గణేష్ ఆత్మహత్య విషయంలో ఇది చిన్న విషయం కొంతమంది సూడో చౌదరులు కావాలని జిల్లాలో రాజకీయాలు చేస్తున్నారని మీ మీద ఆరోపణలు చేస్తున్నాడు మంత్రి పువ్వాడజీ సూడో చౌదరా ఓరే నీ పిఐఎల్లో ఫాదర్ అన్నోన్ అని పెట్టారు చూపట్న నా దగ్గర ఉంది నేను చూపిస్తాను మీకు పువ్వాడ అజయ్ సన్ ఆఫ్ ఫాదర్ అన్నోన్ అని పెట్టుకున్నారు నేను కాదు నువ్వే పాపం మీరు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఖమ్మం జిల్లాకి కనీసం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని బహిరంగ చర్చకు సిద్ధం అని మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ విసురుతున్నారు ఏమండి నేను అనుకున్న పువ్వాడ అజయ్ గారికి ఒక కన్నులోనే లోపం ఉంది ఇంకొక ప్రాబ్లం లేదనుకున్నాను కానీ ఆయనకి రెండో కన్ను కనపడటం లేదు చెవులిన పట్టడం లేదు నోరు వాగటం వాగుడు ఆపటం లేదు ఆయనకు తెలియదా ఈ రైల్వే స్టేషన్ సర్క్యులేటింగ్ ఏరియా రైల్వే స్టేషన్ మోడల్ రైల్వే స్టేషన్గా చేసింది ఎవరు నువ్వు కార్లు వేసుకొని రై రై అని పోలీసులతో సరదాగా తిరుగుతున్నావే ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అండర్ బ్రిడ్జ్లు తెచ్చింది ఎవరు ఇక్కడ కేంద్ర విద్యాలయం కోసం కోట్ల మంది లైన్ కట్టి సీట్లు అడుగుతున్నారే ఈ కేంద్ర విద్యాలయాలు తీసుకొచ్చింది ఎవరు వైరాలో ఇప్పుడు మనం పెట్టే ఫార్మర్స్ టీచింగ్ సెంటరు అది నువ్వు చేసింది కాదు కదా బయ్యారం పెద్ద చెరువు దగ్గర కార్లలో మేము కట్టించిన చెక్ డ్యామ్ నై భయ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిస్టర్బ్ మత్కరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నువ్వు తీసుకొచ్చావా నువ్వు దాలేదే నీకు అసలు తెలుసా అది ఎక్కడుందో అనేది నీకు తెలుసా నువ్వు ఎప్పుడు తిరిగావు ఈ జిల్లాలో నువ్వు ఏం చేసావు నువ్వు ప్రజల్లో నడవలేని ఓడివి నీకు దమ్ము లేదు ఒంటరిగా నడిచి వచ్చేదానికి నేను వస్తా కాబట్టి ఈ పిచ్చి వాక్యాలన్నీ వాగితే నేనేదో వెనక్కి తగ్గుతాను నువ్వు ఎంత వాగుతావో అంత నేను కథం తొక్కి నీ తల మీద కాలు పెడతాను జాగ్రత్త కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని పాల్వంచులో కంపెనీ పెడతా అని చెప్పేసి 100 కోట్ల 100 ఎకరాల ప్రభుత్వం కబ్జా చేశారు ఇప్పటి వరకు కనీసం ఫ్యాక్టరీ కూడా పెట్టలేదు అని చెప్తున్నారు నీకు పరువు నష్ట దావా పడుతుంది అప్పుడు నీకు తెలిసి వస్తుంది నేను కేంద్ర మంత్రిగా నాకు ప్రభుత్వ భూమి కేటాయించారా ఎంత ఫుల్ హోంవర్క్ అన్నా చేసుకోడా మాట్లాడే ముందు కనీసం హోంవర్క్ చేసుకో నీ కార్యకర్తల్ని ఒత్తిడి చేసి నాకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడిస్తున్నావు వాళ్ళకన్నా నిజం చెప్పవయ్యా కనీసం వాళ్ళకి నిజం చెప్పు నువ్వు నేను నా పొగరది నేను ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నేను సెంటు భూమి ఎక్కడ కొనలేదు నేను పేదవాళ్ళ భూములు అంతకంటే స్వాధీనం చేసుకోలేదు నా పొగర అదే దట్ ఈ జిల్లాలో నేను చేసిన అభివృద్ధి నువ్వు నీ బాబు కలిసి చేయలేదు ఖమ్మం జిల్లాకి మీరు ఒంటరి రాలేక రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఖమ్మంకి వచ్చి పర్యటిస్తున్నారని మంత్రి పువ్వాడజీ ఆరోపిస్తున్నారు పాపం ఆయన పగటకల్లలు కంటున్నాడు అని కోరుతున్నాడేమో రేవంత్ రెడ్డిని జిల్లాకి నేను తీసుకొచ్చాను
ఆ రేవంత్ రెడ్డి నన్ను కాపాడేది కాదు బుజ్జి, నిన్నెవరు కాపాడతారు ముందు చూసుకో. నేను వస్తా, మళ్ళీ మళ్ళీ వస్తా. మొత్తంగా చూడొచ్చు రేణుకా సోదరి చెప్తున్నది తనకి మాత్రాన్ని మధ్యప్రేమించే మాట్లాడుతున్నాడు. నీ సొంత కాలేజీలోనే అవసరమైతే ట్రీట్మెంట్ చేసుకో అని చెప్తున్నారు. మరో పక్క మాత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా మాత్రానికి రాబోయే రోజుల్లో కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానని రేణుకా చౌదరి చెప్తున్నారు. మా పార్టీ నేతలపై మాత్రం కేసులు పెట్టి వేధిస్తే మాత్రం మేము ఇక్కడ నీకు ఊరుకోబోము, మంత్రికి అవసరమైతే నీ ఇంటికి వచ్చి అవసరమైతే నేను నిలదీస్తామని చెప్పేసి రేణుకా చౌదరి చెప్తున్న పరిస్థితి. ఇది కమంజల్ తాజ్ పరిస్థితి. విడుదల శాస్త్రం రజనీకాంత్ ప్రారంభం.